శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గణనాయక మముగావర, గణనాయక మముగావర, ప్రమద గణములలో ప్రథమ గణముగా, ప్రమద గణములలో ప్రథమ గణముగా, సురలెల్లరూ నిన్ను భావించిరి పూజించిరి సేవించిరి. గణనాయక మముగావర, గణనాయక ప్రహ్లాద పరాశర నారద పుండరీక వ్యాసంబరీష సుఖశౌనక భీష్మదాల్లాభ్య రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాది పుణ్యాని మా పరమ భాగవత స్మరామి. భక్తులారా, లోక కళ్యాణార్థం హరిహరుడికి పుట్టినటువంటి అర్చామూర్తియే స్వామి అయ్యప్ప. అష్టాదశ పురాణాలు 18, మహాభారత సంగ్రామం 18 రోజులు, భగవద్గీత 18 అధ్యాయాలు, దశావతారాలెత్తిన శ్రీహరి అష్టదిక్కులా ఉంటాడట. రామ రావణ సంగ్రామం 18 రోజులు. అట్లే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి కూడా 18 మెట్లు. స్వామియే, హరిహరుని చరిత్రము వినుడు అగములెల్ల పారద్రోలు, హరిహరుని చరిత్రము వినుడు అగములెల్ల పారద్రోలు, సురాసురులు కిన్నెర పురుషులు నరులు తరింతగ శబరిగిరులపై వెలసిన హరిహరుని చరిత్రము వినుడు. వెండి కొండపై శివుండు పార్వతీ సమేతుండై కొలు ఉన్న సమయాన విఘ్నేశ్వర భృంగీశ్వర నందీశ్వర ప్రమద గణంబులు స్తోత్రంబులు పాడ తారక మంత్రము పఠించుచు శివుని ప్రశంసించే పార్వతీ. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణాలు కొలువయ్యున్నారు. ధ్యానంలో ఉన్నటువంటి శివుని గాంచి పార్వతి తన సందేహాలను తీర్చమని ప్రార్థించింది. ప్రసన్నుడై పరమేశ్వరుడు, దేవి ఏమి నీ సందేహం అన్నాడు. స్వామి, ఈ సృష్టికి ఆధారభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గదా, అందు లయకారులైన మీరు బోళాశంకరులు. అసలే రాక్షసులు దుర్మార్గులు, వారికి మీరిచ్చిన వరప్రభావంతో ముల్లోకాల్ని పీడించేస్తున్నారు. పైగా స్వర్గమంతా రాక్షసులే. శివుడు ప్రత్యక్షమై వరాన్ని పొందిన మాకు నరకమేమిటి అంటున్నారు. ధర్మాత్మలకి స్వర్గం గాని దుర్మార్గులకి రాక్షసులకి స్వర్గధామమా? దయ ఉంచి రాక్షసులకి వరాలు ఇవ్వద్దంది పార్వతి. చిరునవ్వుతో శివుడు, ఎవరైతే శివపంచాక్షరి భక్తితో ఓం నమశివాయని పఠిస్తారో దేవ దానవ మానవ భేదం మాకు లేదు, మా పరిపాలనలో లోపాలు ఎంచడం అనవసరం అనగా పార్వతి ఆగ్రహించి కించబడి, స్వామీ ధర్మబద్ధంగా పరిపాలించండి, వైకుంఠవాసుడైన విష్ణువు చూడండి, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు సన్మార్గుల్ని రక్షిస్తాడు, మీరో మీస్తానే నేను పరిపాలిస్తా, పాపపుణ్యాలు సమపాళంగా అంది పార్వతి. అదెట్లన్నాడు పరమేశ్వరుడు.
ఈ విధంగా చెబుతోంది పార్వతీ అమ్మవారు. రాజేశ్వరి రాజతాత్రీశ్వరి, రాజేశ్వరి రాజతాత్రీశ్వరి, కామేశ్వరి కాత్యాయని, కామేశ్వరి కాళి కాత్యాయని, అంబ జగదంబ లలితంబ దుర్గాంబ శారదాంబ. భైరవి త్రిపుర భైరవి శాంభవి కరాళకాళి మహంకాళినై, రాజేశ్వరి రాజతాత్రీశ్వరి, రాజేశ్వరి రాజేశ్వరి రాజేశ్వరి. రాజేశ్వరినై భువనేశ్వరినై పరమేశ్వరినై అంబనై జ్ఞానప్రసూనాంబనై కామాక్షినై వామాక్షినై కాశీ విశాలాక్షినై దుర్గనై ఎల్ల వర్గంబుల వారిని రక్షిస్తూ గ్రామదేవతనై మారినై మహమ్మారినై నైవేద్యాలు కొంటూ శరభ 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 అంటూ భక్తులకి పుణ్యాన్ని నేను ప్రసాదిస్తాను. సరే నీ ఇష్టం అన్నాడు పరమేశ్వరుడు. స్వామి జన్మతోనే కర్మ, కర్మతోనే జన్మ కదా, సరే అని. ఇంతలో ఎక్కడనుంచో శివస్తోత్రం గంభీరంగా వినిపిస్తోంది. హర హర పుర హర శంభో శంభో, భక్తవ శంకర గిరిజా మందిర, హర హర పుర హర శంభో శంభో, భక్తవ శంకర గిరిజా మందిర, హర హర పుర హర శంభో. అరుణఘనాఘన జటామండలి, అరుణఘనాఘన జటామండలి, తరుణేందుకళ భరణ, అరుణఘనాఘన జటామండలి, తరుణేందుకళ భరణ, నాగేంద్ర కేయూర నటరాజ రాజ, నాగేంద్ర కేయూర నటరాజ రాజ, జయ వీర జయ వీర జయ మఘవీర, హరహర మహదేవ్ హరహర మహదేవ్ హరహర మహదేవ్. ఆహా ఆహా, ఎంత చక్కగా మహాభక్తుడు గానం చేస్తున్నాడు. పార్వతీ చూశావా ఎంత లయ విన్యాసంతో గానం చేస్తున్నాడో. ఏమిటో, ఎప్పుడూ మీకు అదే దృష్టి. ఎవడో రాక్షసుడై ఉంటాడు, మానవుడైతే ఇంత దూరం వినిపిస్తుందా? ఎవరైతే భక్తి ప్రధానం అన్నాడు పరమేశ్వరుడు. అన్నట్టు పార్వతి, ఏది నా త్రిశూలం అని. కైలాసంబు నుండి పరమేశ్వరుడు భూలోకంబు చేరగా, విశాల కాసారంబు చెంత తలక్రిందులుగా నుండి పాదంబులు పైకి పెట్టి ఘోరాగారుండైన ఆ రాక్షసుండు ఓం నమశివాయ అంటూ జపిస్తున్నాడు. ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడితో శివా శివా, నాయనా భక్త నీ వచ్చేశాను, నీకేం కావాలో కోరుకో, అడిగినదిస్తావా లేక తీరా అడిగిన పితప లేదంటావా అనగా, భక్త ఏమి నీ సందేహం, లయకారులం, నీకు భయం లేదు, ఏం కావాలో అడుగు అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ దానవుడు భూమిలో గుచ్చిన తన శిరస్సుని పెకలించి పైకి లేచి నిలబడగా వాడి శిరస్సుపై పద్మాకారంలో 60 కొమ్ములున్నాయి. దవడల్లో ఇటు అటు 10 మొత్తం 20 కోరలున్నాయి. కొమ్ముకి కన్ను, కోరకి కన్ను, 60 20 మొత్తం 80 కళ్ళు, అసలు నేత్రాలు 2. ఈ 82 నేత్రాలు రెప్పలు మూస్తూ తెరుస్తూ ఉంటే పరమేశ్వరుడే ఆశ్చర్యపడ్డాడు.
ఓహో, వీడొక వింత భక్తుడు. సరే వత్సా, ఏమి నీ కోరిక అన్నాడు శివుడు. రక్కసుడు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కారం గావించి ఈ విధంగా అంటున్నాడు. యవ్వాని శిరమున అస్మదీయ హస్తంబు పెట్టువాడనో శివా. యవ్వాని శిరమున అస్మదీయ హస్తంబు పెట్టువాడనో ఎంతటి మహాభాగుండైన వీరుండైన ఈరేడు లోకాల నాకెదులేక మరుక్షణాన భస్మమగునట్లు వరంబీయవే శివా సాంబ శివా. దేవ దానవ యక్ష గరుడ గంధర్వ కింపురుషుల్లో ఎవరైనా సరే భస్మం కావలసిందే అని వరం అడిగాడు. శివుడు నవ్వి, లోకంలో ఎన్నో వరాలుండగా ఇటువంటి వరం ఎందుకు? శివా, యగనామం చేస్తావా? లేదు, తప్పక ఇస్తాను. తథాస్తుని వైచ శివుండు. అయ్యా, పద్మాసురుడు అనేటువంటి ఈ రాక్షసుడికి ఆనాటి నుండి భస్మాసురుడు అనేటువంటి సార్థక నామధేయం ఏర్పడింది. శివుడు వెళ్ళిపోతున్నాడు, కానీ ఈ వరం పనిచేస్తుందా అని సందేహం కలిగింది రాక్షసుడికి. పరిసరాల్లో ఎవ్వరూ కనిపించడం లేదు. అప్పుడు ఆ భస్మాసురుడు వరమిచ్చి వెళ్ళేటువంటి శివుణ్ణి ఆగమంటున్నాడు. శివా ఆగో. ఆగమయ్య ఆగమయ్య శివ శివ, ఆగమయ్య ఆగమయ్య శివ శివ, ఆగమయ్య ఆగమయ్య శివ శివ, ఆగమయ్య ఆగమయ్య శివ శివ. నీవిచ్చిన వరమెట్టిదో నే పరీక్ష చెయ్యాలి. ఆగో ఆగో. నీవిచ్చిన వరమెట్టిదో నే పరీక్ష చెయ్యాలి, పనికి రాని వరమిచ్చి పలాయనం పోతావు. ఆగమయ్య ఆగమయ్య శివ శివ, ఆగమయ్య ఆగమయ్య శివ శివ. పాపం ఆ పరమేశ్వరుడు ఏం చెయ్యాలో తోచక ఆయనా పరిగెడుతున్నాడు. ఆగనోరి ఆగనోరి పద్మాసుర, ఆగనోరి ఆగనోరి పద్మాసుర, ఆగనోరి ఆగనోరి పద్మాసుర, ఆగనోరి ఆగనోరి పద్మాసుర. పార్వతి చెప్పిన గాని పెడ చెవిని పెట్టినాను, పార్వతి చెప్పిన గాని పెడ చెవిని పెట్టినాను. తెలివి తప్పి ఆ బ్రహ్మ వీడి నేల పుట్టించే, వెండి కొండనుండలేక వీడి పాలబడ్డాను, వెండి కొండనుండలేక వీడి పాలబడ్డాను. ఆగమయ్య ఆగమయ్య శివ శివ, ఆగమయ్య ఆగమయ్య శివ శివ. ఆగో ఆగను ఆగో ఆగను. ఆగలేను ఆగలేను పద్మాసుర, నేను ఆగలేను ఆగలేను పద్మాసుర. ఆగో ఆగను ఆగో ఆగను ఆగో ఆగను. ఈ విధంగా శివుడు పరిగెడుతున్నాడు, భస్మాసురుడు వెంబడిస్తున్నాడు. గ్రహస్థితి వక్రిస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు కదా. చేతిలో శూలం, దానికి ఢమరుకం వేళ్లాడుతోంది. మరుగైపోదామని శివుడు ఎటు పరిగెత్తినా ఆ ఢమరుక శబ్దానికి భస్మాసురుడు అటే వెంబడిస్తున్నాడు. ఆకాశ మార్గంలో బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడు శివుడు పరిగెత్తడం, భస్మాసురుడు వెంబడించడం గాంచి, అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది, నారాయణ నారాయణ అనుకుంటూ కొంచెం దిగి వచ్చాడు. భస్మాసురుడు చూచి, నారద నమస్కారం. ఆ పైనుంచి బాగా చూడు, ఆ చెట్లల్లో ఎక్కడైనా శివుడున్నాడా? భస్మ పరీక్ష చేయాలి అన్నాడు. నారదుడు గుండె జల్లుమంది, అమాంతం పైకెళ్ళిపోయాడు. ఏమి గత్యంతరం, శివ శివ అనుకుంటూ నారదుడు కళవెళబడ్డాడు. తిన్నగా వైకుంఠానికి బయలుదేరాడు. నారాయణ హరి, నారాయణ కాపాడరామ కరుణాంతరంగ, కాపాడరామ కరుణాంతరంగ, భవ భయభంగ ఆపవిభంగ.
భయభంగ పాప విభంగ కాపాడ రామా కరుణాంతరంగ. ఎన్నో జన్మల బాహ్య నిబంధము ఎన్నో జన్మల బాహ్య నిబంధము నిన్ని జన్మలో కొలిచే చందము ఏ నోములకో ఊచిన ఫలితం ఏ నోములకో ఊచిన ఫలితం నిన్ను చేరుంటేకేనా మనసి జగణితం నిన్ను చేరుంటేకేనా మనసి జగణితం కాపాడ రామా కరుణాంతరంగ. శ్రీరంగనాథ తీర్చగరాధ అంతరంగ బాధ నా అంతరంగ బాధ అంతరంగ బాధ నా అంతరంగ బాధ కాపాడ రామా కరుణాంతరంగ కాపాడ రామా కరుణాంతరంగ. ఈ విధంగా నారదుడు వైకుంఠం చేరి రమాసహితుడైనటువంటి శ్రీనివాసుని గాంచి కేశవ నారాయణ మాధవ గోవింద శ్రీమదహిల లోకాశ్చర్యకర సౌందర్య లీలా విలాస విభ్రమ ఆవిర్భావ హేతుర్భూత దివ్యమంగళ విగ్రహ పాహిమాం 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 అని తాతారమ్మటంచు నారదుండు ఎలుగెత్తి విలువ శ్రీహరి వైకుంఠ ద్వారము చేరి కర్ణమందు గుసగుసలాడగా ముడివెగరళ కంఠుని స్థితి రమ్మా రమానాథ సృష్టికాధారభూతులైన మీకే దిష్టి తగిలెనో ముక్కంటి వాడే మూలనెక్కెనో దానవునికే చిక్కెనో అదరి తాంతం చెప్పగానే గజేంద్ర మోక్షంలో సిరికి చెప్పక వెళ్ళినట్లే శ్రీహరి నారదునితో వెళ్ళి పరిశీలించగా ఆకాశం నుండి చూపిస్తున్నాడు నారదుడు. అడిగో అడిగో పాపం ఆ శివుడు ఇంకా పరిగెడుతున్నాడు. వీడే భస్మాసురుడు చూడు. ఆగవయ్య శివ శివ ఆగవయ్య శివ శివ చూడు తాత చూడు పాపం ఆగనోరి ఆగనోరి భస్మాసుర నేను ఆగనోరి ఆగనోరి భస్మాసుర పాపం శివుడు ఆయాసపడుతున్నాడు. ఇంకా తరుముతున్నాడు అనగా శ్రీహరి నవ్వి నారదా దీనికోసం నా దాకా రావాలా నీవే శివప్రభావం రాక్షసుడికి చెప్పవచ్చు కదా అన్నారు స్వామి. నారదుడు తాత పరిహాసమా తంబురా చిడతలతో సైతం భస్మం అయిపోతాను నేను అసలు ఈ వార్త నీకు చెప్పేవాళ్లే ఉండరు అన్నట్టు ఎటూ రాక్షసుల్ని మోసం చేసి వంచగలవు దుష్ట శిక్షణ మీ బాధ్యత కదా అన్నాడు. పైగా మోహిని వేషంతో అసురుల్ని ఏమార్చారు కదా ఆ మోహిని అవతారం జంతికి తెచ్చుకోమన్నాడు నారదుడు. స్వామివారు సంతసించి చక్కగా జ్ఞాపకం చేశావు నారదా అని మరుక్షణంలో శ్రీహరి మోహిని అంశ ప్రత్యక్షమైంది. నారదుడు నిలువుగుడ్లతో నిశ్చేష్టుడయ్యాడు. ఆహా ఓహో ఏమి నీ సౌందర్య రూపరేఖా విలాసం ఓహోహో అన్నాడు నారదుడు. బాగుందే నారదా ఈ వేషం మోహిని అనగా అబ్బా జగన్మోహిని ఆ వయ్యారం ఆ పట్టుచీరలు ఆ వడ్డాణం ఆ రత్నాభరణాలు అబ్బబ్బబ్బబ్బబ్బా మెరిసిపోతోంది ఆ పమిట కొంగు నారదా బ్రహ్మచారివి మరిచావా మన్నించాలి సాక్షాత్తు మన్మథ శోభంతా మీలోనే ఉంది
వెళ్ళండి, అడిగో ఇటు ఈ పక్క శివుడు ఇంకా పరిగెడుతున్నాడు. అప్పుడు జగన్మోహిని సర్వాలంకార భూషితి అయి భస్మాసురుడికి ముందు ఆగింది. ప్రియతమా అని పిలిచింది. ఎవరు నువ్వు? నన్నే మర్చావా? చిన్ననాటి స్నేహితురాల్ని, బువ్వాలాటలాడుకుంటూ గుజ్జిన గుళ్ళు తింటూ బాల్య స్నేహం మర్చావా? ఈ రూప వయో విలాసం నీకోసమే ప్రియా దా అంటూ ఈ విధంగా నాట్యం చేస్తోంది మోహిని. నిన్నె కోరితిరా ప్రియ సఖియ అందగాడవన్ ఇన్ను చేరగా చిన్న చూపు చూసేది తగు నటర నిన్నె కోరితిరా వయస్సులోన చిన్నదాన సొగసులోన మిన్నదాన వయస్సులోన చిన్నదాన సొగసులోన మిన్నదాన వయస్సు సొగసు నీ కోసం పసగలిగిన రసికుడివి సఖియ అందగాడవని నిన్ను చేరగా చిన్న చూపు చూసేది తగు నటర నిన్నే కోరితిరా. ఈ విధంగా కవ్వించింది మోహిని. శివుని మరచి మోహిని మోహంలో పడ్డాడు దానవుడు. సరే పెళ్లి చేసుకుంటా అన్నాడు. కాని మోహిని ఒక షరతు పెట్టింది. మేము దేవకన్యలం, నీలో ఏదైనా గంధర్వాంశం ఉండాలి కదా. అంటే ఏమిటి అన్నాడు. అదే సంగీతము, నాట్యము, చిత్రలేఖనము. అదా సంగతి అయితే నేర్పు. మోహిని ప్రారంభించింది. స రి గ మా అంటూ సరళీశ్వరం చెప్పింది. వాడికి వస్తుందా చస్తుందా, గార్ధవ స్వరంలా అరవడం మొదలుపెట్టాడు. బా బా అన్నాడు. ఆహా ప్రియసఖా, నీవు సంగీతాన్ని భస్మం చేయకు, నాట్యం నేర్చుకో అంది. ఓ చెప్పు. తా తై తై తా ది తై తై తా తా తై తై తా ది తై తా తై తై తా ది తై తై తా. వాడేదో అడవి నృత్యం చేస్తున్నాడు. అబ్బబ్బా సరే, వీడు మన దారికి వస్తున్నాడని అదిర్తిర్తోం తనన దీం తనన తీరన అదిర్తిర్తోం తనన దీం తనన తీరన అదిర్తిర్తోం తాకిడదక ధరికిడదక ధరికిడ 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 రాత్రి తీర్థం తన నదీ తన నదేరా రాత్రి తీర్థం తన నదీ. సమ్మ గమ్మ సరి సదా సమ్మ గమ్మ సరి సదా మత ని సీ సీ సగ మా గమ సగ సీ సని దాని దా మద మగ మగ సమ్మ గమ్మ సని సదా సని సదా సని సదా. ఈ ప్రకారంగా షట్కారముల జగన్మోహిని ఆడుతూ పాడుతూ అభినయిస్తూ తన రెండు చేతులు శిరస్సున పెట్టుకుంది. భస్మాసురుడు కూడా అనుసరిస్తున్నాడు. చేతులు వాడి నెత్తినే పెట్టుకున్నాడు. అంటే వెంటనే భస్మాసురుడు బూడిదైపోయాడు. ఎవరి అహంకారం వారిని దహిస్తుంది. జగన్మోహిని శివుణ్ణి చూచి ఇటువంటి పని ఎప్పుడూ చేయవద్దని
రాక్షసుల జోలికి పోవద్దని చెబుదామని వెతుక్కుంటూ శివా శంకరా భక్తవ శంకరా అని బిగ్గరగా పిలవగా శివుడెక్కడున్నాడు? మర్రి తొర్రలో గడగడా వణుకుతూ చేతనున్న శూలాన్ని బయటపెట్టి, ఆహా ఎవరిది స్త్రీకంఠం, కొంపదీసి మాయలు తెలిసిన ఆ భస్మాసురుడు కాదుగదా అని యోచించి తన దక్షిణహస్తాన్ని శూలాన్ని వామహస్తంతో గట్టిగా పట్టుకున్నాడట. శూలాన్ని ఉన్న ఢమరకం ఢమఢమధ్వని చేస్తోంది. తన ఉనికి తెలిస్తే మళ్ళీ రాక్షసుడు వస్తాడేమో అని శివుడి భీతి. కానీ ఎట్టకేలకి ఆ జగదేక సుందరి జగన్మోహిని ప్రత్యక్షమైంది. పరమేశ్వరుడు, ఆహా ఏమి ఈమె సౌందర్యము, ఆ మోహిని శివుడికి నమస్కరించింది. ఆహా భువనైక మోహిని, ఆహా ఏమి మోహనాకారం అని శివుడు నిశ్చేష్టుడై, ఎవరీ వనిత తీర్చిదిద్దిన స్వర్ణమేని ఛాయ, సప్తోర్ధలోకాల్లో సప్త పాతాళ లోకాల్లో ఇటువంటి సొగసుగత్తెను నేనెన్నడూ చూడలేదే, ఏమి ఆభరణాలు. బాలా ఎవ్వరి దానవు, బాలా ఎవ్వరి దానవు, ఈ విశాల ప్రశాంత వనమున ఏకాంతముగా రాగల కారణమేమీ, సృష్టిలో సౌందర్యమంతయు కలమోసినట్లుండే అదృష్టమన్న నది గదా, రమ్మటునుంచు అందాల రాశి పామియే. అంతవరకు భీతిపడ్డ ఆ యొక్క శివుడు భయాన్నే మరచి మోహిని మోహంలో పడ్డాడు. ఆహా నిన్ను పొందాలని డెందము ఆందోళన చెందుతున్నది, పంతమేల కాంతా చింతమాని రవంత కరుణ చూపి చెంత చేర్చుకోదా. వంత వలదు సరి అయిన పొంతనము. మోహిని కూడా శివుని మురిపించనించి చేత చిలుకను ధరించి చెంగు చెంగున ఎగురుతూ కొండలు ఎక్కుతూ దిగుతూ మధ్య మధ్య కుచకుంభములపై పమిట జారగా సవరించు కరకంకణాలు ఘల్లు ఘల్లనంగా శివుని వడలంతా జల్లుమందట. ఎట్టకేలకు గాఢాలింగనము చేసుకున్నాడు ఆ మోహిని. మన్మథ బాణాల ప్రవాహం, దేవతల పుష్పవర్షం కురిపించారు, శివకేశవుల సమ్మేళనం సర్వ జగత్తుకే సమ్మోహనం, ఆనందద్భుతాశ్చర్యంబుల కిలకించు దేవతలు, స్వర్ణమయంబుగా ప్రకాశించు పరమేశ్వరుని వీర్యంబు, తేజోవంతమై శిశురూపంబు దాల్చే హరిహరులకు సుతుడు ఉద్భవించాడు. అయ్యకి అబ్బకి పుట్టినవాడే గనక అయ్యప్ప అని నామకరణం చేశారు. ఆవిర్భవించే హరిగరదుతుండు కలియుగ జనులను కాచి రక్షించగా, ఆవిర్భవించే హరిగరదుతుండు కలియుగ జనులను కాచి రక్షించగా, ఆవిర్భవించే లోకాల చీకట్లు పోకార్చు జ్యోతి తదరి నదరి లోకాల చీకట్లు పోకార్చు జ్యోతి దైవ దర్శనమున తరుణమైటిని దైవ దర్శనమున తరుణమైటిని, ఆవిర్భవించే హరిగరదు తోడు అఖిల దేవత సమూహము అంబరమున సంబరపడగా, అఖిల దేవత సమూహము అంబరమున సంబరపడగా, యక్షగరుడ గంధర్వ కిన్నరులు పుష్పవర్షంబు కురిపించగా, యక్షగరుడ గంధర్వ కిన్నరు పుష్పవర్షంబు కురిపించగా, ఆవిర్భవించే హరిగరదుతోడు కలియుగ జనులను కాచి రక్షించగా, ఆవిర్భవించే కం
ఉన్న రాజశేఖరుడు పాండ్యరాజుడకటి ఉందే, పందళ ప్రభువై ప్రసిద్ధికెక్కెను సంతతి లేదని కుందే. చింత దీర్చమని శివాలయముల అభిషేకములు చేయించే చింతదిత్తమని శివాలయముల అభిషేకములు చేయించే వస్తుండైనా మంత్రి ఒక్కడు తానే వారసుడవుదామని పొంచే భూలోకం రాజశేఖరుడు పాండ్యరాజుడొకడు ఉండే పంతల ప్రభువై ప్రసిద్ధికెక్కెన్ సంతతి లేదని ఉండే. ఆనాటి పాండ్యదేశమే ఈనాటి కేరళ రాజ్యం. పందళ ప్రదేశాన్ని పాలిస్తున్నటువంటి రాజశేఖరుడు శివభక్తుడు, సంతానం లేక శివపూజలు చేస్తున్నాడు. దుష్టుడైన మంత్రి తానే రాజ్యానికి వారసుడవుదామని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒకనాడు పందళం రాజావారు ఆ యొక్క రాజశేఖరుడు విహారార్థం వేటకి వెళ్ళగా శబరికొండల్లో పంపానదీ ప్రాంతంలో మహాతేజోవంతమైన హరిహరపుత్రుణ్ణి చూడగా, ఆహా ఏమి నా భాగ్యం అని పరమేశ్వరుడు నేను తరించుటకై ప్రసాదించినాడని భావించి అంతఃపురంలో మహారాణికిచ్చాడు. దైవానుగ్రహానికి మించినది లేదని సంబరపడింది. మణికంఠ నామధేయంతో ఆ ఇంట అల్లారు ముద్దుగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. గురువుల వద్ద 64 విద్యలు అభ్యసిస్తున్నాడు. బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి ఆ యొక్క గురువు గ్రహించాడు ఇతడు సామాన్యుడు కాదు, దైవాంశ సంభూతుడని, హరిహర స్వరూపుడని. హాహా, ఈతనికి విద్య నేర్పే భాగ్యం కలిగిందని పొంగిపోయాడా గురువు. మణికంఠుడు గురువుకి నమస్కరించి, మీరేదైనా గురుదక్షిణ కోరండి అన్నాడు. అంతనా గురువు, హరిహరసుత, నీ అనుగ్రహమున్న చాలును, నాదగు పుత్రుండు అంధుడు బధిరుడు మూగవాడు వీరిని అనుగ్రహించమని కోరగా అభయాస్తము సూచించి ఆ బాలుని స్పృశించగా నేత్ర దృష్టి కలిగి తేటగా మాటలాడసాగే స్వామియే శరణమయ్యప్ప. ఇది ఇట్లుండగా మహిషాసురుండను రాక్షసుండు ఒకప్పుడు ఘోర తపమాచరించి ముల్లోకాల ఎదురులేక దేవదానవ మానవ ప్రభావంతులెవ్వరి చేత మృత్యు వందనట్లు వరం వందే బ్రహ్మచే. లోకాలన్నీ చీకట్లు చేసి సత్వార్థ సప్త పాతాళాలన్నీ కూడా చీల్చేస్తున్నాడు మహిషుడు. ఏ పురుషుడి చేత కూడా చావు లేకుండా వరాన్ని పొంది ఉన్నాడు. దేవతల పక్షాన ప్రార్థన చేత ప్రభావంతమైనటువంటి మహాశక్తిని పంపించారు. ఆ అంబ శార్దూల వాహిని అయి విహరిస్తూ ఈ యొక్క మహిషుడి పరివారాన్ని సర్వనాశనం చేస్తోంది. హతశేషులంతా మహిషాసురా మహిషాసురా మా వల్ల కాదని దుఃఖిస్తున్నారు. ఎవరి స్త్రీమూర్తి పులినెక్కి హుంకరిస్తోంది అని అమ్మవారిపై యుద్ధానికి వెళ్ళాడు. ఇంకేముంది గద, భిండివాలం, ముద్గరం, రంపం, శూలం, బల్యం, ఖడ్గం మొదలగు సహస్ర ఆయుధాలతో అంబ మహిషాసురుణ్ణి శిరశ్ఛేదనం చేస్తోంది. కానీ మళ్ళీ తలమొలుస్తోంది. ఆఖరికి దుష్ట దురోదరమ్ముతో వచ్చిన మహిషాసురుని రొమ్మున శూలమ్ముకు చేయే వెత్సనెత్తురుం చిందించే ఆ అష్టదిక్కులను దేవతలు గుమిగుడి చూడను కష్టంబులు వీరెనని సాష్టాంగ వందనంబు చేసిరి అమ్మకు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే ఇరివర వింశిరోదిని మాసిన్ విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక వర్ధిని శైలసుతే ఐషత ఖండ వికండిత రుండ వితుండ గజాధిపతే
రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే నిజభుజ దండ నిపాతిత ఖండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అయగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోది నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. మహిషాసురుని మరణానికి అతని భార్య మహిషి రోదించింది. తన భర్తని చంపినటువంటి ఈ దైవశక్తులను వంచాలని బ్రహ్మకై తపస్సు చేసింది. సెగల పగలతో ఆకాశమంతా కూడా అంధకారమైపోయింది. సూర్యరశ్మి లేదు. దివ్యదృష్టిని సారించి సప్తర్షులు బ్రహ్మలోకం వెళ్ళి, చతుర్ముఖ, ఏమీ అక్రమం, సూర్యకిరణాలు ప్రసరించని రోజు సంధ్యావందనానికి కూడా పనికిరావే, దయ ఉంచి భూలోకంలో ఈ ప్రళయాన్ని పరిశీలించి లోకబాంధవుణ్ణి ప్రకాశింపచేయమని ప్రార్థించగా చతుర్ముఖుడు హంసవాహనంపై వచ్చాడు. మహిషాసురుని భార్య మహిషి మంటల్లో ధ్యాననిష్టలో ఉంది. మహిషి, ఏమి నీ కోరిక అన్నాడు బ్రహ్మ. ఆ మహిషి విధాతకి నమస్కరించి, అయ్యా, నా భర్తకి ఏ మహాపురుషుడి చేత మృత్యువు లేకుండా వరమిచ్చారే, కాని దేవతలు శక్తిని సృష్టించి కేవలం ఒక ఆడదానితో నా భర్తని సంహారం చేయించారు గాన నాకు ఏ దేవతా స్త్రీ పురుషుల చేత మృత్యువు లేకుండా భవిష్యత్తులో దేవతల సంతానం వల్ల కూడా మరణం లేకుండా ఎదుర్కొనే మహాశక్తి నాకు ప్రసాదించమని ప్రార్థించింది. తథాస్తున్నాడు బ్రహ్మ. మళ్లీ మహిషి దురాగతం మొదలైంది లోకంలో. అందుకే శివుడు ఇద్దరు పురుషులకు పుట్టిన ఈ హరిహరుడు అయ్యప్ప మహిషి సంహారం చేసి లోకానికి మేలు చేస్తాడని వరమిచ్చాడు. ఇక్కడ మహిషి తన ఇష్టానుసారంగా దురాగతం చేస్తుండగా అక్కడ పందళం రాజావారి అంతఃపురంలో మహారాణి దైవానుగ్రహంచే మగ శిశువుని కన్నది. కానీ పెద్దవాడైన అయ్యప్పకే పందళరాజ్యం వస్తుందని, తనకు పుట్టిన బిడ్డకి రాదని తల్లి కూడా బాధపడింది. తానే వారసుడగుదామని ఆశించిన దుష్టమంత్రి ఆ మహారాణి అయ్యప్పను అటనుండి వదిలించుకోవాలని పన్నాగం పన్నారు. ఒకనాడు మహారాణి శిరోవేదనగా ఉందని, దీనికి పులిపాలు తేవాలని రాజవైద్యుల చేత రాజుకి మనవి చేయించారు. ఎవరైనా పులిపాలు తెస్తే అర్ధరాజ్యమిస్తాన్నాడు రాజు. కారణజన్ముడైనటువంటి అయ్యప్ప కీకారణ్యానికి వెళ్ళగా అది మహిషి స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. దుష్టజంతువులు కొల్లలుగా ఉన్నాయి. అయ్యప్ప స్వామి సందర్శనము కాగానే కొన్ని వందల పులులు మోకరించి నమస్కరించగా ధనుర్బాణాలతో శివకేశవ స్వరూపుడు పులిపై ఎక్కి వచ్చుచుండగా. ఈ సంగతి రాక్షస పరివారం ద్వారా మహిషికి తెలిసింది. ఆ రక్కసి ఆహాకారాలు చేస్తూ, ఎవడవురా మహాహరడవుందో కార్మికె మెక్కేవో బాలక, ఎవడవురా మహాహరడవుందో కార్మిక మెక్కేవో బాలక. చూడచుండ చాల పసివాడవు అసూలపై ఆశలు వెడలి పో, ఎవడవుర మహాకారడవుందో కార్మిక మెక్కి తిరిగేమో బాలక. ముద్దులూర నీదుమో సుద్దులు చెప్పగలదా రారా, చుద్దులు చెప్పగలదారా, కోనాటి వేణి గుర్తుకి చంపగలను, కోనాటి వేణి గుర్తుకి చంపగలను, పో 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 పో.
యవడమురా మహాకారడములో కార్మిక మెక్కేము పాలక యవడమురా యవడమురా యవడమురా. ఓసి ఏమంటివేమంటివటంచు అసురాంగన కింత కవరమ్మాయని తను వెక్కు వెట్టి అస్త్రమేసే అయ్యప్పడు ధరణింగులే మహిషి కాటుక కొండల స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. స్త్రీ పురుషుడే మరణం లేకుండా వరం కోరింది మహిషి, కాని అయ్యప్ప ఇద్దరు పురుషులకే పుట్టాడుగాన అతని చేత సంహరింపబడింది. అయ్యప్ప పులిపైన అధిరోహించి మందలు మందలుగా ఆ యొక్క పందళం రాజా ప్రాంగణానికి పులుల్ని తోలుకుంటూ వచ్చాడు. మంత్రి సామంత పురోహిత ప్రజా పరివారం అంతా భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. దుష్టమంత్రి పన్నాగమని, రాజవైద్యుడు మహారాణి కూడా మన్నించమని అయ్యప్పని ప్రార్థించారు. రాజశేఖరుడు సాష్టాంగవందనం చేసి, హరిహరసుత, అపరాధాన్ని మన్నించు, రాజ్యాన్ని ఏలుకో. అయ్యప్ప స్వామి ప్రసన్నుడై శబరికొండల్లో పంపానదీ ప్రాంతంలో గుడి కట్టమని స్థల నిర్ణయానికి ఒక బాణాన్ని వేశాడు అయ్యప్ప. అది ఒక కొండ శిఖరాన్ని గుర్చుకున్నది. అతి కష్టం మీద ఆ రాజు వెళ్ళి స్థలాన్ని పరిశీలించి పరమేశ్వరాజ్ఞతో పరశురాముడు విశ్వకర్మగా కూడా వచ్చాడట. అయ్యప్ప ఆలయం కట్టడాన్ని ప్రారంభించాడు. మకర సంక్రాంతి నాడు జ్యోతి రూపంలో దర్శనమిస్తామని, కలియుగంలో భక్తులను పరిరక్షిస్తామని, మోక్షానికి మార్గదర్శకుడవుతాడని కూడా శివాజ్ఞతో అశరీరవాణి పలికింది. ఇది ధర్మశాస్త్ర అవతారం. పరమశివుడు, శ్రీమన్నారాయణుడు, బ్రహ్మాది దేవతలు, నారదాది ఋషులు మొదట ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అది శబరీతప ప్రదేశము, మాతంగ ఋషి ఉపదేశము చే బడుగు ముసలి రామ దర్శనముందే ఎంగిలి పండ్లనిచ్చే ఆ పంపా సరోవరములో అదిగదిగో శబరీగిరీంద్రము, స్వామి అయ్యప్ప కొలువైన అద్భుత సదనం, మాలాలంకృతులైన భక్త సందోహం. మరొకవైపు తొలిసారిగా స్వామి దర్శనం కోరుతూ 51 రోజులు ముందుగా సద్గురువును ఆశ్రయించి సేవించి దక్షిణాదులు సమర్పించి ప్రశస్తమైన రుద్రాక్షమాలలు, తులసిమాలలు ధరించి మంత్రాన్ని జపిస్తూ నడుస్తున్నటువంటి కన్నె అయ్యప్పల బృందం. జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శ్రద్ధాముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబర్యాశ్రమ సత్యాముద్రాం పాతు శతాపి మే గురుదక్షిణయ పూర్వం తస్యానుగ్రహకారిణీ, శరణాగతముద్రాఖ్యం త్వముద్రాం ధారయాత్సు, చిన్ముద్రాం ఖేచరముద్రాం భద్రముద్రాం నమామ్యహం, శబర్యాచలముద్రాం వై నమస్తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. భక్తులంతా శరణఘోషలు చేస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప, కన్నెమూల గణపతియే శరణమయ్యప్ప, మాళిగపురం దేవియే శరణమయ్యప్ప, పాపర స్వామియే శరణమయ్యప్ప, కడుత్తై స్వామియే శరణమయ్యప్ప, సమస్తాపరాధ రక్షకనే శరణమయ్యప్ప, నెయ్యి అభిషేక ప్రియనే శరణమయ్యప్ప, శబరిమల నివాసనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. శరణఘోషలు చేస్తూ భక్తులు స్తోత్రాలు పాడుతున్నారు. నీ దయరాధ అయ్యప్ప, నిరుపమ సూర అయ్యప్ప, నీ దయరాధ అయ్యప్ప, నిర్
వసూరా అయ్యప్ప, నీలపయోధర అయ్యప్ప, నీలకంఠ సుత అయ్యప్ప, నీలపయోధర అయ్యప్ప, నీలకంఠ సుత అయ్యప్ప, మోహి నీలకంఠ సుత అయ్యప్ప, నీదయరాద అయ్యప్ప, నిరుపమసూరా అయ్యప్ప. నీనామంబే పాడనుర, నీ పాదం ముల్లె నొక్కరా స్వామియే. నీనామంబే పాడనుర, నీ పాదం ముల్లె నొక్కరా వేడెదర స్వామి పాడెదరా, వేడెదర స్వామి పాడెదరా. కైవల్యమీయర అయ్యప్ప, మాకు కైవల్యమీయర అయ్యప్ప, నీదయ్యరాద అయ్యప్ప, నిరుపమ సూర అయ్యప్ప. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప. జపమాల ధరించే భక్తులు బ్రహ్మచర్య దీక్ష, శేఖాహారం, నల్లటి వస్త్రాలు, ఒంటిపూట భోజనం, రెండు పూటలా స్నానం, దైవదర్శనం, మితభాషణ, సత్య సంభాషణ, విభూతి ధరించి స్వంత పేరు మరచి తరతమ భేదం లేకుండా అన్నింటినీ అందరినీ అయ్యప్పగా భావిస్తారు. ఆహారం ఫలాలు, పొంగళ్ళు, మజ్జిగన్నం మాత్రమే వాడతారు. కాలమంతా కోరికలు మరచి భగవంతుడి చింతతోనే గడుపుతారు. ఎద్దు, ఏనుగు అటువంటి జంతువుల్ని చూచినా అయ్యప్పగానే భావించాలి. ఎక్కడ చూచినా అయ్యప్పలే. అదిగో భక్తులు ఇరుముడితో పూజా సామాగ్రిని అయ్యప్పకి అర్పించేటువంటి టెంకాయ, కొబ్బరి కురిడి, నెయ్యి వగైరా మూటకట్టి శిరస్సు మీద ఉంచుకుని నామఘోషలు చేస్తూ పంపానది చేరుతున్నారు. శబరి కొండకి వెళ్లేటువంటి భక్తులు శరణఘోషలతో ఎరుమేలనేటువంటి స్థలానికి ముందుగా చేరి అక్కడ ధర్మశాస్త్రాను దర్శించి కోటలో టెంకాయ కొట్టి భక్తితో పూంగావనం అనే అరణ్యం చేరుకుని అళుదై నదిలో స్నానం చేసి గుట్టపై రాయి వేస్తున్నారు. అనగా ఒక్కసారి వచ్చినట్టు లెక్క. దానధర్మాలు చేస్తూ కరిమలకి ఎక్కి పవిత్ర పంపానదిలో ఈ విధంగా స్నానాలు చేస్తున్నారు. పంపా నదిలో కాలెడితే అయ్యప్పో, మా పాపమంత పోయేను అయ్యప్ప. పంపా నదిలో కాలెడితే అయ్యప్పో, పాపమంత పోయేను అయ్యప్ప. ముక్కోటి దేవతలు ముందు మునిగినారని ఆది దేవతలు పూజ చేసినారంట, ముక్కోటి దేవతలు ముందు మునిగినారంట, బ్రహ్మాది దేవతలు పూజ చేసినారంట. పంపా నదిలో కాలెడితే అయ్యప్పో, ఆ పాపమంత పోయేను అయ్యప్ప. పాలు తాగకనే అడివి నుండి నావంట, అమ్మ పాలు తాగకనే అడివి నుండి నావంట, సమ్మతితో శివకేశములకు నీవు పుట్టినావంట. పంపా నదిలో కాలెడితే అయ్యప్పో, ఆ పాపమంత పోయేను అయ్యప్ప. పంపా నదిలో కాలెడితే అయ్యప్పో, ఆ పాపమంత పోయేను అయ్యప్ప. స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే. పవిత్ర పంపానది స్నానం చేసినటువంటి భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఘోషలు చేస్తున్నారు.
అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న దైవదర్శనాలు కూడా చేసుకుంటున్నారు. మకర సంక్రమణం నాడు ఆ యొక్క అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం చేసుకుంటున్నారు. ఆపై 18 మెట్లు ఎక్కి అయ్యప్ప గుడి చేరుకుంటున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు వద్ద టెంకాయ కొట్టి కర్పూరహార తొలిస్తున్నారు. పవమాన సుదుడు బట్టు బాధార ఇంద్రములకు నీనా మారూపములకు జయ జయ మంగళం. సర్వే జనా సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి 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 శాంతి.